ఇల్లు అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాలైన షో ఐటమ్స్ని ఉపయోగిస్తుంటాం. కానీ కొంచెం అందంగా మరికొంచెం క్లాస్గా కనిపించాలంటే గ్లాస్తో తయారైన వస్తువులు ఉపయోగిస్తే బాగుంటుంది. శిల్పారామం హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్లోని ఈ స్పెషల్ షో పీసెస్ చూసేయండి. అందంగా అలంకరించడంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ షోపీసెస్ గ్లాస్ షోపీసెస్. వీటిని గ్లాస్ రాడ్తో తయారు చేస్తారు. వీటిలో హంసబొమ్మల గురించి ముఖ్యంగా చెప్పొచ్చు. అంతేకాకుండా రోజ్ ఫ్లవర్స్, గణపతి విగ్రహాలు, గ్లాస్తో తయారైన పెన్స్, ఇలా ఎన్నో డిఫరెంట్ ఐటమ్స్ను గ్లాస్తో తయారు చేస్తున్నారు. రకరకాల సైజెస్లో, రకరకాల కలర్స్లో కళ్ళకెంతో ఇంపుగా, అట్రాక్టివ్గా వీటిని తయారు చేస్తున్నారు. లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, బెడ్రూమ్, ఏ గది అయినా సరే వీటితో అలంకరిస్తే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. వైలెట్, ట్రాన్స్పరెంట్ కలర్స్లో ఇవి మనకు లభిస్తున్నాయి. వీటి సైజ్ మరియు క్వాలిటీని బట్టి ధర కూడా మారుతుంటుంది. ఈ షో ఐటమ్స్ కాస్త సుకుమారంగా ఉన్నా ఇంటికి ఎంతో అందాన్నిస్తాయి. వీటిని గ్లాస్ రాడ్తో తయారు చేస్తారని, రాడ్ను వేడి చేసి వివిధ రూపాల్లో బొమ్మలను తయారు చేస్తామని, ఇవి చేయడం ఎంతో కష్టమైన పనని, వీటి ధర 20 రూపాయల నుండి కొన్ని వేల రూపాయల వరకు ఉంటాయని, కస్టమర్స్ ఆర్డర్స్ ప్రకారం కూడా తయారు చేస్తామని షాప్ యజమాని చెప్తున్నారు. మేరా నామ్ రమేష్ చంద్, ఫిరోజాబాద్, ఉత్తరప్రదేశ్. మేరా ఏక గామే గ్లాస్ టాయ్స్, గ్లాస్ జరుగుతాయి. ఈ పూరా హమారా ఫ్యామిలీ బిజినెస్ హోతా హై. ఇస్కో గ్లాస్ కచ్చా, గ్లాస్ ఫ్యాక్టరీ మే తయారు హోతా, బాద్ బాకీ అప్నే ఘర్ పై మాల్ తయారు కర్తా హూం జీ. गैस, ऑक्सीजन, एलपीजी और ये तुम्हारे और तो जिसे पकड़ने के लिए गर्म हो जाता है तो चिमटी का प्रयोग करते हैं. बाद बाकी जो भी शेप देना होता है फिर हाथ से ही सब करना पड़ता है. जिस कलर को टच करना होता है उस कलर की रोड आती है, उसको हीट से गर्म करके उसको टच कर देता हूँ. वैसे फैंसी उसमें फैशन आ जाती है. सब ये कलर जो टचिंग दिख रहा है वैसे नेचुरल कलर होता है. नहीं, कस्टमर तो सभी पसंद करता है. जो जितना अच्छा होगा उतना अच्छा कस्टमर आता है. यहाँ पे कस्टमर हमको अच्छे होना चाहिए. ये क्यों हाथ का काम होता है, हाथ के काम में जितनी सफाई होगी कस्टमर उतना ही अच्छा आता है. यहाँ पे प्राइसेस स्टार्टिंग 20 रुपीज़ से और तुम्हारे 1500 तक है. अभी इस टाइम वैसे तो 5000 तक का पीस है मेरे पास. हाँ, जो भी कस्टमर ऑर्डर देता है मैं सभी को मर्ची तैयार करके देता हूँ. जो मेरा मैन्युफैक्चरिंग है उसी को मैं सभी को देता हूँ. मार्केटिंग का नहीं करता हूँ. Thank you.
ప్రోగ్రాం మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99TV తెలుగులో చూసేయండి. పెనుకొండ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. జరిగిన ఘటన చాలా